Good evening, sir. Run, run, run. Sir, Abhay kuda vastadu, sir. Ha, Ravayya, ra. Vaddulandi. Nee bus lo veltanandi. Eh, nee bus kante naa kaare teesipoyindataya? Ravayya, ekkamantuntenu. Vastan, sir. Thank you. నువ్వెక్కడ దిగాలయ్యా? ఎక్కడైనా పర్వాలేదు. అదే ఉంటాయా, నడి మీదలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే. ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు. నెహ్రూ స్ట్రీట్ అండి. నెహ్రూ స్ట్రీటా? నెహ్రూ స్ట్రీట్ లో ఎవరిల్లు? ఆంధ్రావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. మరి మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకి ఇస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు, వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్, ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు, నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి, ఇప్పుడు ఖాళీ చేద్దామని. ఏ, అక్కడ ఏమైనా కాస్త అలర్చిల్లరగా? బాబే, అదేం లేదండి, హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు, మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు, అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, నీకు పెళ్ళి అయిందా? లేదండి. ఛాన్స్ పోయింది బో, ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆనందరావుకి పెళ్ళిటి కూర్చున్న పిల్ల అవుతుంది, అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టలేదు. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి, మర్యాదగా నడుచుకుంటాను. మాట మాటలకు విలువ ఎక్కడ ఉంటాయా ఈ కాలంలో? అదేమి లాభలు, అందులోనూ ఆ ఆంధ్రా పెళ్ళావు చూడు. అమ్మ బాబోయ్ మహాకాళి, నువ్వు పని చేయరాదు. ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పి రాక. పెళ్ళా? అబద్ధం ఎలాగండి చెప్పడం? అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరుగు బాబులో ఉన్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు. వద్దండి. చెప్పబోయేటుంటే కావలసి నేను సిఫారసు చేస్తాను, అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇదిగో నీకోసం చెప్తావటయ్యా, మీ అన్నయ్య నీకోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు. చెప్పలేవా అని. సరే సార్. రావయ్యా రా, ఇదే ఆంధ్రా ఇల్లు, రా లోపల పోదారా. ఇదిగో నేను కారులో చెప్పిన జ్ఞాపకం ఉన్నాయి కదా, రా రా. అమ్మా శాంతి, శాంతి. చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా, ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావు. అని మీరు ఆనందరావు గారు? ఏ, రాకూడదా? నేనేనయ్యా ఇడియట్ని చెప్తుంటాను, ఒట్టే చెప్పాలి. ఒకటి ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గదికి అది చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు ఎవరు లోపల? నువ్వేనా గదది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? బిజీ. అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి. రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, రెండేళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు. పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలిసూరు పుట్టింటి పంపించారు. అయితే ఇంకేనండి ఆయన? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7 నెలలే, 7 నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే. అవునవును అవును, నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం ఇవ్వ చూడు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? అద్దె విషయం చెప్పారా అని? చెప్పారే, 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపాయలు. పేద సాదానే భేదం, నువ్వు మా ఇంట్లో ఏమి అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసింది. 13 కూడా రండి.
అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అది మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ సార్, మీరు పెదవండి సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు నాలుగు నేను పారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మేలు నేను జన్మకి మర్చిపోలేను సార్. గారు చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రే.